గోవాకు ఇచ్చేసిన భారీ ప్రేక్షకులు 66 సీనియర్ నేషనల్ కబడ్డీ ఫైనల్స్ ని పెద్ద స్థాయికి తీసుకువెళ్లారు. భారీ ఎత్తున ప్రేక్షకులు రావడం వలన బయట ఉన్న జనాల కొరకై ఆర్గనైజర్లకు ఒక పెద్ద తెర ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఈ కబడ్డీ ఛాంపియన్షిప్ అందరూ అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం యథావిధిగానే జరిగింది. కానీ ఇక్కడ రాజస్థాన్లోని దీపక్ హూడా, సచిన్ తన్వర్ మరియు రాజులాల్ చౌదరి లాంటి క్రీడాకారులున్న జట్టుని బీహార్ ఓడించడం విశేషం. ఈ ఛాంపియన్షిప్లో యూపీ వర్సెస్ హర్యానా మ్యాచ్ అందరూ భావించినట్లే చాలా క్లోజ్గానే జరిగింది. ప్రదీప్ ఎప్పటిలాగే తన స్థాయికి మించి ఆడాడు. ప్రదీప్ తన మొదటి 3 రైడ్లోనూ సూపర్ రైడ్గా చేసి ప్రతి రైడ్లోనూ 4 పాయింట్లు సంపాదించాడు. అయినప్పటికీ యూపీ కేవలం 1 పాయింట్తో ఓటమి పాలైంది. అందుకే ఈ మ్యాచ్ని ప్రదీప్ వర్సెస్ యూపీగా భావించారు. ఈ మ్యాచ్ యూపీ వర్సెస్ హర్యానా మ్యాచ్ చాలా అద్భుతమైంది. అక్కడ యూపీ హర్యానా మ్యాచ్ ఛాంపియన్షిప్లో బెస్ట్ మ్యాచ్ అయితే, ఫైనల్స్లో రైల్వేస్ అండ్ సర్వీసెస్ మధ్యన పోటాపోటీ జరిగింది. ఈ మ్యాచ్లో సర్వీసెస్ మరియు రైల్వేస్ జట్టులో టాప్ రైడర్స్ ఉండే. రైల్వేస్లో పవన్, శ్రీకాంత్ మరియు వికాస్ ఖండోలా లాంటి రైడర్స్కి సరి సమానంగా సర్వీసెస్లో మోను, నవీన్ మరియు జీవీ మోరే నిలిచారు. కానీ పేల్ లాంటి అనుభవమైన ప్లేయర్ నవీన్ని బ్యాక్ టు బ్యాక్ టై హోల్డ్ చేసి బెంచ్కి పంపారు. కేవలం ఈ ఒక మూమెంట్ వల్లనే ఇండియన్ రైల్వేస్ ఈ మ్యాచ్ని చాలా ఈజీగా గెలిచింది. ఈ ఛాంపియన్షిప్లో యూపీ వర్సెస్ హర్యానా రైడర్ వర్సెస్ రైడర్గా నిలిస్తే, ఫైనల్స్ రైడర్ వర్సెస్ డిఫెండర్గా నిలిచింది. ఇప్పుడు ఈ ఛాంపియన్షిప్లో కంప్లీట్ కబడ్డీ ప్లేయర్ గురించి మాట్లాడదాం. పవన్ షెరావత్, బెంగళూరు బుల్స్ ప్లేయర్, పీకేఎల్ హీరో, ఇక్కడ కూడా మోస్ట్ కంప్లీట్ ప్లేయర్ అని పేరు పొందాడు. తన రైడ్ గురించి అందరికి తెలిసిందే, కానీ ఇక్కడ తన ట్యాకిల్స్ అందరినీ ఆకర్షించాడు. ఎస్పెషలీ ఈ సపోర్ట్ ట్యాకిల్ విత్ సునీల్ ఆన్ ప్రశాంత్ కుమార్ రాయ్. सब्सक्राइब करने के लिए सब्सक्राइब बटन प्रेस कीजिए और नए वीडियोस अपलोड नोटिफिकेशन के लिए बेल प्रेस कीजिए.